పదమూడవ తారీఖు ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెవడో ఎంత తప్పిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2500 అనేది అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఈ ఎంత అవుతుందే 175x50 అవ్వచ్చు. ఇట్లా 87 లెక్క తెరవచ్చునా ఏమన్నా లేదా? వా 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 175x50 పటవయా? ఎనిమిది వేల 750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి 10,000 క్రోర్స్ ఖర్చు పెట్టారు. ఈ 10,000 క్రోర్స్ ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలనా? ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్ గారిని నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షల ఎంత అయింది, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది, మంచివాడికి ఓట్లు పడతాయి, మంచివాడికి ఓట్లు పడతాయి, ప్రజల్లో కలిసిమెలిసిన వాడికి ఓట్లు పడతాయి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది. పోస్టల్ బ్యాలెట్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే హ్యావ్ పర్చేజ్ అట్ రేట్ ఆఫ్ 2000 రూపీస్ అండ్ 2500. వాట్ ఇస్ దిస్? ఎవడోడు అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఐఎమ్ రెడీ టు క్యాచ్ ది బెల్. ఇది దిస్ ఐ వాంట్ టు డూ ఇట్ రైట్ ఫ్రమ్ థర్డ్ ఆన్వర్డ్స్ విల్ మీట్ అండ్ విల్ డూ ఇట్. అది నెక్స్ట్ మంత్, సమ్వేర్ ఇయర్స్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఐ విల్ గ్యాదర్ ఆల్ ది పీపుల్ అట్ హైదరాబాద్ అండ్ ఐ విల్ స్టార్ట్ దిస్. పేరు లేదు, వంకాయ లేదు, ఎలక్షన్లో సంస్కరణ అంతే. జేసీ లేదు, పార్టీ లేదు. నేను మెయిన్ కాదు, నా పేరు ఎంతమంది తెలుసు, నా చెప్తే ఎంతమంది వింటారు. ఎమినెంట్ పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్ సార్, గతంలో ఇలాంటి ఎమినెంట్ పీపుల్ చాలా పెట్టారు, వేదికలు పెట్టారు ఎన్నికల్లో. అది వేరే, ఇది వేరే. సక్సెస్ అది వేరే, ఇది వేరే. 100% ఐ విల్ సక్సెస్, ఐ విల్. సార్ ఏంటి ఫలితాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్ని వస్తాయి సార్? ఎందుకు అంత నమ్మకం? అని ఊపుకొని తిన్నారు కాబట్టి, అని ఊపుకొని 5వ తారీఖులో అని ఊపుకున్నారు. నా వేడి తెల్లాకనే 11వ తారీఖు. నువ్వునేమి చెప్పినా నా అభిప్రాయం అది. 9వ తారీఖు ఎందుకయ్యా ఎన్ని వస్తాయి అది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 9వ తారీఖు. అదే ఒక 4 రోజుల ముందు అంటే గోవింద, ఒక 4 రోజులు వెనకైనా గోవింద. నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో, నేను వద్దటినా. ఇది వివాదాలకు దారి తీసేది వద్దు. నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు. ఇది ప్రజల కోసం, రాష్ట్రం కోసం. డబ్బులు వృధా అవుతున్నాయి. 120 కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను. ఎవడని చెప్పేటట్టుగా చెప్పి 120 చెప్పేటట్టుగా ఈ డబ్బు నేను ప్రైజ్ ఇస్తాను అని చెప్పా. నోబడీ డేర్ ఇడమ్, నోబడీ కాన్స్. చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమాలు, నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండింటే అడక్కనే ఓటేయాలి చంద్రబాబు నాయుడుకు. వేయలేదు కదా, చచ్చి సున్నమైన రాత్రి 1 గంట 2 గంట వరకు తిరిగి అల్లాడు. రైట్, థ్యాంక్ యూ, బాయ్.